వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వివేక హత్య రోజు రాసిన లేఖలో వివరాలను రాబట్టేందుకు కసరత్తు చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వివేక హత్య రోజు రాసిన లేఖలో వివరాలను రాబట్టేందుకు కూడా సిబిఐ కసరత్తు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, వివేకానంద రెడ్డి రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ మీద ఉన్నటువంటి వేలిముద్రలు, ఆ వేలిముద్రలు ఎవరిది? దానితో పాటు ఆ లేఖ రాసినటువంటి సమయంలో వివేక ఎదుర్కొ ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాంటిది, వీటన్నింటినీ కూడా ఇప్పుడు రాబట్టే పనులుగానే పడ్డారు సిబిఐ అధికారులు. ప్రధానంగా దీనికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. వివేక రాసినటువంటి లెటర్ను నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలంటూ కూడా సిబిఐ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే హత్యాసంలో జరిగినటువంటి లెటర్ ఏదైతే ఉందో లభించినటువంటి ఆ లెటర్లో లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని గతంలోనే సిఎఫ్ఎస్ఎల్ కు సిబిఐ అధికారులు కోరారు. సో ఆ తర్వాత లేఖపై వేలిముద్రలు గుర్తించటకు నిన్ హైడ్రేట్ పరీక్షను చేయాలని సిఎఫ్ఎస్ఎల్ ను అదే కోరడంతో ఇప్పుడు నిన్ హైడ్రేట్ పరీక్ష ద్వారా లేఖపై దాత ఇంకు దెబ్బ తిందము వీటన్నిటిని కూడా ప్రతిదీ పాయింట్ ను కూడా ప్రస్తుతం ఆరా తీయబోతున్నారు. నిన్ హైడ్రేట్ పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సిబిఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాలని, అంటే ఆ పేపర్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ మీద ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయి అనే దాని మీద ఐడెంటిఫై చేయాలి. సో మాకు దానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా సిబిఐ అధికారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సిబిఐ పిటిషన్ పై జూన్2 విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఏదైతే ఇప్పుడు సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో దాన్ని వచ్చే నెల 2 విచారణ జరుపుతామంటూ కూడా న్యాయమూర్తి చెప్పడంతో ఏం జరగబోతుంది? వివేక రాసినటువంటి లెటర్ పైన న్యాయ పరీక్షకు అనుమతించాలి అని సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం రాబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఒకవేళ దానికి కోర్టు అనుమతిస్తే మాత్రం ఆ లెటర్ మీద ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయి అనేది సిబిఐ అధికారులు చాలా ఈజీగానే గుర్తించేస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిబిఐ కూడా దీంట్లో ఆ లెటర్ మీద వేలిముద్రలు గుర్తిస్తే ఖచ్చితంగా కేసులో ఒక కీలకమైనటువంటి మలుపే తిరుగుతుంది. అందుకోసం అనేసి మాకు ఈ నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలంటూ కూడా సిబిఐ తన పిటిషన్ లో పేర్కొంది. సో సిబిఐ అడిగినటువంటి పిటిషన్ మీద పిటిషన్ స్వీకరించినటువంటి ధర్మాసనం వెంటనే దానిని మేము కూడా ఓకే వచ్చే నెల 2 విచారిస్తాము అని చెప్పడంతో సిబిఐ అధికారులకు కాస్త ప్లస్ పాయింట్ గానే చెప్పవచ్చు. ఒకవేళ దానిపైన అనుమతి నిరాకరించేటట్టయితే దాన్ని ఆ పిటిషన్ స్వీకరించేవారు కాదు, కానీ స్వీకరించి మొత్తం నిర్ణయం అంతటి కూడా జూన్ 2 వాయిదా వేశారంటే వాదనలు విన్న తర్వాత, అంటే సిబిఐ వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం ఇవ్వబోతుంది అనేది కూడా మనం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి పరిణామంగానే మనం దీన్ని చూడొచ్చు. కరెక్ట్, థ్యాంక్ యూ మధు.